శ్రీరామకృష్ణుల వారు చెప్పిన ఒక్కొక్క కథారత్నానికి వందల కొద్దీ వివరణలు ఇవ్వవచ్చు అన్నారు స్వామి వివేకానంద. భగవాన్ శ్రీరామకృష్ణుల ఆశీస్సులతో మా శక్తి మేరకు వారి సందేశాన్ని మేముందుంచాం. దీనిని నలుదిశలా వ్యాప్తి చేసి వారి కృపకు మనందరం పాత్రులమవుదాం. ఏం చేస్తున్నావు? వదిలే హృదయ్, ఈ బాధ భరించలేకుండా ఉన్నాను. ఒళ్ళంతా మంటలు. పిచ్చివాళ్ళ ప్రవర్తించుకు, పద వెనక్కి. ఈ శరీరంలో ఇంకేముంది హృదయ్? ఇందులో ఏమీ మిగల్లేదు. అయ్యో చూడు, ఏం చేసుకున్నావో. మొత్తం వీపంతా పగిలి రక్తం గాలుతోంది. నీకు ఎన్నిసార్లు చెప్పాను కొంచెం స్థిమితంగా ఉండమని? అయినా నువ్వు నా మాట వినవు. ఈసారి మళ్ళీ ఆ అడవిలోకి వెళ్ళు, నీ సంగతి చెప్తాను. ఇది ఆ అడవిలో తపస్సు వల్ల కాదురా హృదు, అడవిలో తపస్సు వల్ల కాదు, అంతా జగన్మాత లీల. అయినా ఎందుకురా అమ్మకు నా మీద అంత పట్టుదల? ఈ బాధ నేను భరించలేను. ఇంకా ఈ బాధ భరించలేనురా హృదు. అరే హృదయ్, ఎక్కడున్నావురా? ఇలా రా ఒకసారి. వస్తున్నా. ఏంటి? చూడు, అటు చూడు. ఆ
అలా కూడా జరుగుతుంది. ఏరా, నేను కూడా ఇలా అయిపోతానా ఏమిటి? లేదు లేదు, నువ్వెందుకు అలా అవుతావు? నిజం చెప్పరా. అమ్మా, ఈవేళ ఇలాంటి దృశ్యం చూపించావేమిటి? నన్ను రసహీన సన్యాసిని చేయకమ్మా, నన్ను భక్తి రసంలో ఉంచు. అమి హబమా తోర్ కొలర్ ఛలె, కొలర్ ఛలె కొలె బొషమా, దగ్బో కేవల్ మామా బోলে, హబమా তোর ছেলে. హృదయ్, ఓ హృదయ్, త్వరగా రారా, త్వరగా రా. అదిగో చూడు ఎవరు వచ్చారు. ఎవరు? వెళ్ళు వెళ్ళు, ఆవిడ పిలుచుకురా. వెళ్ళమంటుంటే ఎవరిని పిలవమంటున్నావో తెలుస్తుందా నీకు? స్త్రీ కదా ఆమె. లేదు లేదు, స్త్రీని నేను రమ్మని చెప్పలేను. అయినా నేను పిలిస్తే మాత్రం వస్తుందా ఆమె? వస్తుంది వస్తుంది, తప్పకుండా వస్తుంది. మా మావి పిలుస్తున్నాడని చెప్పు, వస్తుంది. వెళ్ళు వెళ్ళు. మా మామయ్య మిమ్మల్ని పిలుస్తున్నారు. ఎవరు మీ మామయ్య? మీరే వచ్చి చూడండి, రండి. నువ్విక్కడున్నావా? తూర్పు వంగదేశమంతా నీకోసం వెతుకుతూ వచ్చాను. నువ్వు గంగాతీరంలో ఉన్నావని ధ్యానంలో కనిపించింది, అందుకే ఈ పడవలో వెతుక్కుంటూ తిరుగుతున్నా. ఇవాళ నువ్వు కనిపించావు. నువ్వెవరివమ్మా? నేను దుర్గేశ్వరి అనే భైరవిని. తాంత్రిక సాధనంలో నీకు సహాయం చేయడానికి వచ్చాను. నువ్వు వచ్చావా, మంచిది. నువ్వు తడితివ్వాల తలపై పెట్టుకున్నావే నాయనా. చూడమ్మా, ఒళ్ళంతా మంటెత్తిపోతోంది, నీళ్లతో చల్లబరుచుకుంటున్నాను. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా, ఎలా తగ్గుతుంది? అసలు తగ్గుతుంది కదా. నువ్వేం భయపడకు నాయనా, నీకేం కాలేదులే. ఇదంతా ఉన్నత సాధనల పర్యవసానం. ఎంతోమంది సాధకులకు ఇలా జరిగింది. నీకేమైందో నాకు తెలుసు, ఏం పర్వాలేదు. నీ శరీరంలోని మంట నేను ఒక్కరోజులోనే తగ్గిస్తాను, నీకేం భయం లేదు. భయం లేదని చెప్తున్నావా? రే హృదు, విను విను, తగ్గిపోతుందిట, ఏం భయం లేదట, నువ్వు అడుగు. అవునాయనా, నేను నిజమే చెప్తున్నా, ఒక్కరోజులోనే తగ్గిపోతుంది. నేను స్వయంగా నీకు చేసి చూపిస్తాగా. నేను నిజం చెప్పలేదు, రాధాదేవి చైతన్యుల జీవితాల్లో కూడా ఇలా ఎన్నోసార్లు జరిగింది. అది అంతే, శాస్త్రవాక్యం ఎప్పుడూ అసత్యం కాదు నాయన. ఆహా, చాలా బాగుంది. చూసా హృదయ్, నాకేం కాలేదు. బ్రాహ్మణి సరిగ్గా అర్థం చేసుకుంది. నువ్వు ఇంకొన్ని రోజులు ముందు వచ్చి ఉన్నట్టయితే నాకింత బాధ ఉండేది కాదు. మామా, ఇది నమ్మేలా లేదు. ఆమెకు తాంత్రిక శక్తులు సిద్ధులు ఉన్నట్టున్నాయి. మనం మధురబాబుకి ఈ విషయం చెప్దాం. నాకు తెలిసిన విద్యనంతా నీకు ధారపోసి వెళ్ళిపోతాను.
నీ వంటి గొప్ప అర్హుణ్ణి నేనెక్కడా చూడలేదు. ఆహా, నేనేం చూస్తున్నాను, నా రఘువీరుడు నువ్వు ఒక్కటే అయిపోయారా? నాకు బాగా ఆకలేసింది, అందుకే తినేశాను. ఎప్పుడేం గందరగోళం జరుగుతుందో అర్థం కావటం లేదు. నాకు సరిగ్గానే అర్థమైంది నువ్వెవరో. ఈసారి నిత్యానందని వేషంలో గౌరాంగని ఆవిర్భావం యుగ యుగాల్లో అవతరించేది నువ్వే. లేదు లేదు లేదు, నువ్వు అలా అనకు. రాజాబాబు ఈ మాటలన్నీ ఒప్పుకోడు. నాకేది సత్యమని తెలిసిందో, దేన్ని శాస్త్రాలు కూడా చెప్తున్నాయో అదే నేను నీకు చెప్తున్నాను. అది నీ మనసులోని భావం, దాన్ని అలాగే ఉండి. ఏమ్మా వచ్చేసావా? అవును నాయన. ఇదిగో ఇది తిను. హృదయ్, హృదయ్.
బాబా ఎక్కడా? ఇక్కడెక్కడో ఉండాలే. పంచువెట్ వైపు వెళ్ళాడేమో, చూసిరానా? వద్దు, నేనే వెళ్తానులే. ఈవిడే ఆవిడ అనుకుంటా. ఇంతకుముందు ఈమెను ఎప్పుడు చూసినట్లేదే. భైరవీ బ్రాహ్మణ? ఈవిడేనండి. చందనం పూసి పూలమాలలతో మామయ్య శరీరంలోని మంటలన్నీ తగ్గించింది. మామయ్యతో ఎలాంటి ఎలాంటి సాధనలు చేయిస్తుందో చూస్తేనే భయం వేస్తోంది. రకరకాల కఠినమైన ఆసనాలన్నీ వేయిస్తోంది. ఇది కూడా అందులో ఒక ఆసనమేనా ఏంటి? ఇలాంటివన్నీ ఇక్కడ కుదరవు. మంచి మనిషి దొరికాడు కదా అని ఆటలాడిస్తే కుదరదు. ఓ మధురబాబు, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను. నీవేనా భైరవి? చూస్తేనే అర్థమవుతుందిలే. మరి నీ భైరవుడెక్కడా? నా భైరవుడు నా తల్లి పాదాల కింద ఉన్నాడు నాయన. అతడు అచలుడు కదా. అచలుణ్ణి సచలుడుగా చేయలేకపోతే ఈ జీవన మార్గాన్ని ఎందుకెంచుకుంటాను? అమ్మ చాలా చురుకైంది, ఎవరికీ భయపడదు. ఇప్పుడే అంటోంది, నాలో అవతార పురుషుడి లక్షణాలన్నీ ఉన్నాయట. ఏమమ్మా, ఇందాక ఏమన్నావో చెప్పు. మౌనంగా ఉన్నావేంటి? అర్థమయ్యేటట్టు కాస్త చెప్పు. యుగ యుగాల తరపడి ఏ శక్తి లోక కళ్యాణం కోసం అవతరిస్తూ వచ్చిందో, ఈసారి ఇక్కడ అదే శక్తి ప్రకాశాన్ని చూడగలుగుతున్నాను. అదే శక్తి ఇక్కడ ప్రకాశిస్తుందనడంలో బిందు మాత్రమేనా సందేహం లేదు. ఇతడే ఈ యుగానికి అవతార పురుషుడు. మీరు పండిత సభ ఏర్పాటు చేయండి. నేను వారందరి ముందు ఈ విషయం నిరూపిస్తాను. ఓ మధురబాబు, అదేదో చేసేయకూడదు. ఆ పండితులందరినీ పిలు, వాళ్ళేమంటారో చూడొచ్చు కదా. నేనేమీ పండితుడిని కాను, కానీ నాకు తెలిసి శాస్త్ర ప్రకారం 10 అవతారాలే ఉన్నాయి. నువ్వు కూడా అవతారమేనని ఈవిడ చెబుతున్నది. అయితే ఈసారి శాస్త్రవాక్యం అసత్యమైపోతుందా ఏమిటి? నిజంగానే నీకు శాస్త్రజ్ఞానం లేదు. భగవంతుడే అవతరిస్తాడు. ఆయన అనంతుడు. ఆయన లీలలు అనంతం. ఎవరాయన్ను ఇంత మాత్రమే అని చెప్పగలరు? ఎవరి ఇచ్ఛ ప్రకారం ఇదంతా జరుగుతుందో, ఆయనకు 10 అయితే ఏమిటి, 10 వందలైతే ఏమిటి? మధురబాబు, ఏర్పాటు చేయొచ్చుగా పండితుల సభని. ఎంతగా చెప్తోందో చూడు. సరే, అయితే నువ్వు చెప్తున్నావు కదా, పండితుల సభ ఏర్పాటు చేస్తాను. ఆవిడ చెప్పేది శాస్త్రానుసారం విచారింపజేస్తాను. శాస్త్ర ప్రమాణాలన్నీ ఇప్పటిదాకా మీ ముందు ఉంచాను. భక్తి జ్ఞానాలే చర్మశాస్త్రాలు. భాగవత శాస్త్రంలోని మాటలే మీకు చెప్పాను. భగవంతుణ్ణి ఇది అని పరిమితం చేయలేము. భగవంతుడే కపిల, దత్తాత్రేయ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, శంకర, శ్రీ చైతన్య ప్రభృతులుగా రూపధారణ చేసి జగత్కళ్యాణం చేకూర్చారు. ఇది మానవ మేధస్సుకు అతీతమైన విషయం. ఈశ్వర కృప వల్ల మీరంతా ప్రత్యక్షంగా దీన్ని చూస్తున్నారు. ఆ శాస్త్రాలన్నిటిలో ఉన్న అష్టాదశ సాత్విక భావాలు ఈ పురుషునిలో ప్రకాశమానమై ఉన్నాయి. ఈ మహాభావం ఏ జీవుడికి అందేది కాదు. ఎవరికైతే అందుతుందో అతడే జీవేశ్వరుడు. నరరూపంలో ఉన్న నారాయణుడే. నిన్ను ఇంకొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడుగు. నాకేం తెలియదు, నేనా చదువులేని మూర్ఖుణ్ణి. నా విషయాలన్నీ అమ్మకే తెలుసు. ఏది, నువ్వు చెప్పమ్మా. లేదు నాయన, నువ్వే చెప్పు. నిజానికి మాట్లాడేది నువ్వు కాదు కదా, అమ్మే నిన్ను మాట్లాడిస్తోంది. అవును, మీకు జ్యోతి దర్శనం అవుతుందా? అవుతుందా? స్పష్టంగా అవుతుంది. నిన్నెలా చూస్తున్నానో అంత స్పష్టంగా చూస్తున్నాను. ఈ చూడ్డాలు వినడాల్లో ఏముందిలే గాని నా సర్వస్వం అమ్మే అయి ఉంది. ఒకసారి చూస్తే నేను వేరు, అమ్మ వేరు. మళ్ళీ ఇంకొకసారి చూస్తే అమ్మ నేను ఒకటే అయినట్లు చూస్తాను. అంతా మా అమ్మే. మాటల్లో చెప్పనలవి కాదు. ఉప్పు బొమ్మ ఒకటి సముద్రాన్ని కొలవటానికి వెళ్ళింది, కరిగిపోయింది. ఇప్పుడు ఎవరు కొలుస్తారు చెప్పు. నాకింకే సందేహం లేదు, నీ సిద్ధాంతం సర్వశ్రేష్టమైంది. మన మహద్భాగ్యం. ఈ మహాపురుషుని దర్శనం వల్ల మన అందరి జన్మలో ఈరోజు చరితార్థం అయ్యాయి. మీరు మా అందరి నమస్కారాలు స్వీకరించండి.
ఏమైంది? ఎందుకలా ఊరికే కూర్చున్నారు? అవును, నువ్వు చెప్పు బాబా. అదే మన చిన్న పూజారి గారు, ఆయన గురించి నీ అభిప్రాయం ఏమిటి? విషయం ఏమిటో వివరంగా చెప్పండి. నీకు తెలుసు కదా, మనం పండితుల సభ ఏర్పాటు చేశాం. భైరవీ బ్రాహ్మణి మన బాబాను అవతార పురుషుడని నిరూపించింది. శాస్త్ర ప్రకారమే. అద్భుతం! పండితులంతా మన బాబాను ఏకగ్రీవంగా అవతార పురుషుడని అంగీకరించారు తెలుసా? మన వైష్ణవ చరణ్ అంతటి వాడు కూడా కాదనలేకపోయాడు. ఏం చెప్పను, మన బాబాను భగవంతుని అవతారంగా ఒప్పుకున్నాడు. ఓహో, మీరు మర్చిపోయారు, మీ జాతకంలో ఈ సంగతి రాసుంది, మీ ఇష్టదైవం మీ వెంట వెంటే ఉంటాడని. మీరింకేం సంశయం పెట్టుకోకండి, ఈరోజు నిజంగా మనకు సౌభాగ్య దినం. ఇంకా నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఇందులో ఆశ్చర్యపడటానికేముంది? నేను స్థిరంగా నమ్ముతున్నాను, మన బాబా సాక్షాత్తు భగవంతుడే. ఎక్కడున్నాడో ఒకసారి రమ్మని చెప్పు. సంతకాలు చేయాల్సిన కాగితాలు చాలా ఉన్నాయి, ఇప్పుడు తీసుకురమ్మంటారా? ఇప్పుడొద్దు, తర్వాత చూద్దాం. బాబా, ఏమిటి నేను చూసింది? ఏంటిది రాజాబాబు, ఏంటిది? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నేను చూసింది నిజమేనా బాబా? బాబా, నేను చూసిందంతా సత్యమేనా చెప్పు, నాకు విశ్వాసం కలగడం లేదు. నువ్వు సత్యాన్నే దర్శించావు మధుర్, అమ్మే చూపించింది, నీ జాతకంలో ఉన్నది నిజమే. నాయనా, నువ్వు ఆనందాసనం సిద్ధించుకుని దివ్యభావంలో ప్రతిష్ఠితుడవయ్యావు, ఇదే వీరభావపు చరమ సాధన. కృతార్థుడవయ్యావు తండ్రి, సామాన్యులకు అసంభవమైనదేదో నీవు దాన్ని సంభవం చేశావు. ఒకటొకటిగా తంత్ర సాధనలన్నీ అనుష్ఠింపజేశాను, నీవు ఇంత త్వరగా అన్నిటిలోనూ ఉత్తీర్ణుడు అవుతావని నేను అనుకోలేదు నాయనా. గోపురు నామని కొనుగో కుట
అమ్మా, నీకు అసలే ఒంట్లో బాగాలేదు. చల్లగాలి తగిలితే మళ్ళీ జ్వరం వస్తుందేమో. లోపలికి పదమ్మా. లేదు నాయనా, ఇవాళ బాగానే ఉన్నాను. ఈ శరీరం గురించి ఎందుకులే నాయనా, ఏదో ఒకనాడు పోయేదేగా. ఆ గంగమ్మ తల్లి చెంత నివసిస్తున్నాం కదా, మనసంతా శాంతి నెలకొని ఉంది. నాకు ఒకటే ఒక కోరిక ఉండేది, శేష జీవితం గంగ ఒడ్డును గడపాలని అనుకున్నాను. ఆ కోరిక నెరవేరదేమో అని చాలా బాధపడ్డాను. అది కూడా నువ్వు తీర్చేశావు. మీరంతా చల్లగా ఉండాలి. సరేనమ్మా, మరి నేను వెళ్ళిరానా? సరే నాయన, వెళ్ళిరా. ఒరే హృదు, హృదు చూడు చూడు, ఓ సన్యాసిని వెలిగించుకుని కూర్చుని ఉన్నాడు. పద, అతనితో కాసేపు మాట్లాడదాం. మళ్ళీ మొదటికొచ్చావు, అతనితో మాట్లాడడం నీకేం అవసరం? అత్సం అలాగే ఉన్నాడు. మొన్న అమ్మ గుడిలో ధ్యానాన్ని కూర్చున్నానా, ఆ ధ్యానంలో ఒక సన్యాసి గంగలో స్నానం చేస్తూ కనిపించాడు. ఇతడే అతడు. మొన్నటిదాకా ఆ బ్రాహ్మణితో అయ్యింది, ఇప్పుడు ఈ సన్యాస. పోదాం పద. అదిగదిగో చూడు, పిలుస్తున్నాడు. పోదాం పద. ఏ నాయన, ఆధ్యాత్మిక సాధనలు ఏమైనా చేస్తావా? ఏ హృదు, ఏమంటున్నాడు?
అది నాకేం తెలుసు? మరి ఎవరికి తెలుసు? మా అమ్మకి. అదిగో ఆ గుళ్ళో ఉంటుంది. అది రాయి, భగవంతుడొక్కడే, మిగిలిందంతా మాయ. మంచిదే నాన్న, నువ్వు మీ అమ్మని అడుగు. తొందరగా రా, ఆలస్యం చేయకు. నేనిక్కడ 3 రోజులే ఉంటాను. ఓ నువ్వా, నువ్వు తోతాపురివి కదూ. ఆ విషయం నీకెలా తెలుసు నాయన? అవును బిడ్డ, నేనే తోతాపురిని. వెళ్ళు నాయన, త్వరగా రా. అమ్మా, తోత నన్ను నిరాకార సాధనలు చేయమంటున్నాడు. నేనెవ్వరి మాట విన్న నీ మాట తప్ప. నువ్వేమంటావు చెప్పమ్మా. ఓ అలాగా, అతను నా కోసమే వచ్చాడంటున్నావా? సరే సరేనమ్మా. అంత నవ్వేంటి? నీకు అర్థం కాదులే, నీకు అర్థం కాదు. అమ్మ చెప్పింది, తోత నా కోసమే వచ్చాట. ఈసారి నిరాకార సాధనలు. అవేం కుదరవు. ప్రపంచంలో ఉన్న సాధనలన్నీ నువ్వే చేయాలా? నిరాకార సాధన చేస్తాట. ఆకారమే లేదు, దాని మీద సాధన. ఇవన్నీ పక్కన పెట్టు. మధ్యలో నువ్వెవరివి? మా అమ్మ చెప్పింది, నన్ను ఆపడానికి నువ్వెవరివి? నీ తిండి తిండినానే ఏంటి? నీ మాట నేనెందుకు వినాలి? అందాక వచ్చిందా? భైరోకి చెప్తానుండు. నే విన్నది నిజమేనా నాయనా? నీవు సన్యాసం తీసుకుంటావట కదా. వద్దు వద్దు, నీవు సన్యాసం తీసుకోకూడదు. దానివల్ల భక్తిభావము దెబ్బతింటుంది. నువ్వు వద్దనకమ్మా. నేను ఏకపక్షం ఎన్నుకోవాలి. సాకారం నిరాకారం రెండు తీసుకోవాలి. భగవంతుడిని నానా విధాలుగా ప్రసన్నం చేసుకోవాలి. నువ్వు ఇక అడ్డు చెప్పకమ్మా. ఏమాయ్, మా అమ్మ అనుమతినిచ్చేసిందో. వచ్చి మీ అమ్మ నీతో మాట్లాడుతుంది కూడానా? సరే మంచిది. ఇప్పుడు నువ్వు సన్యాసం తీసుకోవాలి. సన్యాసం తీసుకోవాలా? దానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ మా అమ్మ బాధపడుతుందేమో. పోనీ రహస్యంగా తీసుకోవచ్చేమో చూడు. సరే మంచిది, అలాగే కానిద్దాం. పద వేదం న శాస్త్రం నచ శౌచ సంధ్యాం. వేదం న శాస్త్రం నచ శౌచ సంధ్యా. మంత్రం న జాప్యం నచ ధ్యాన యోగం. మంత్రం న జాప్యం నచ ధ్యాన యోగం. పుష్పం న గంధం న ఫలం న ఛాయా. పుష్పం న గంధం న ఫలం న ఛాయా. తస్మై నమో బ్రహ్మ నిరంజనాయ. తస్మై నమో బ్రహ్మ నిరంజనాయ. ఓహో, మనస్సు ఏకాగ్రం అవటం లేదు. మళ్ళీ మళ్ళీ అది అమ్మ పాదాలనే ధ్యానిస్తోంది. ఎందుకు కాదు? ఏకం బ్రహ్మ పరో నాస్తి, సర్వం కల్విదం బ్రహ్మ. ఈ బిందువుపై మనస్సు కేంద్రీకరించు. Thank you.
ఓం తత్సత్. ఓం తత్సత్. హరి ఓం. హరి ఓం. ఏమైంది? ఆ సన్యాసి ఎవరినీ దగ్గరికి రానివ్వట్లేదు. కుటీరం ముందు అటు ఇటు తిరుగుతూ ఏదో మంత్రం జపిస్తూ ఉన్నాడు. ఓ, మనమందరం ఆలోచించాల్సిన విషయమే. బాబాని గదిలో పెట్టి ఆయన్ని బయటికి రాకుండా చేశాడు. అమ్మ బాబోయ్, పెద్ద భూతంలో బయట నిల్చొని పహర కాస్తున్నాడు. దగ్గరకు పోతే తినేస్తాడేమో అని భయమేస్తుంది. సాత్వికమైన వాడు దొరికాడు కదా అని ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నాడు. మంచిదే అయింది. 4-5 సాధనలు చేసి రాజాబాబుని బుట్టలో వేసుకోవడం కాదు, ఈ ఘటుకుని చేతుల్లో నుంచి బయటపడడం అంత సులభం కాదు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఒరే రామ్లాల్, గదాయ 2 రోజుల నుంచి రాలేదు. ఇలా ఎప్పుడూ జరగలేదు. పిచ్చినాయన, కర్తవ్య పాలనలో చిన్న ఆటంకం కూడా రానివ్వడు. 2 రోజులుగా వాడిని చూడలేదు. నా మనస్సు ఎంతో ఆందోళనగా ఉందిరా. నానమ్మ ఏం బాధపడకు, బాబా ఏదో పనిలో ఉండి ఉంటాడు, అయినా ఏ క్షణంలో అయినా రావచ్చు. హృదయ్, హృదయ్. ఏమైంది? ఏమిటి పొద్దున్నే అరుస్తున్నావు ఎందుకు? ఎందుకు అరుస్తున్నానా? నీ మీద నమ్మకం ఉంచడం కంటే నేనే వెళ్ళి. అంత కోపం ఎందుకు? శాంతంగా విను, అంత కంగారు పడకు. రాజాబాబుకి నేను అంతా చెప్తాను. మామ గురించి నువ్వు నేను ఇంకేం బాధపడక్కర్లేదు. అంతా రాజాబాబే చూసుకుంటాడు. కాళీ మందిరం పూజారి వచ్చాడు. రమ్మని చెప్పు. నమస్కారం అండి. ఇప్పుడు వచ్చావేంటి? అంతా బాగున్నారా? బాగున్నారండి. మామయ్యని ఎవరో బంధించారు. నీకు పిచ్చెక్కినట్లుగా ఉంది, ఏం చెప్తున్నావు? నువ్వు చెప్తుందేంటి? ఎవరు బంధించారు? ఇది ఆశ్చర్యంగా ఉందే. ఆయన కామకాంచనాలను వదిలిపెట్టినవాడు. చూడు హృదయనాథ్, నేను ఎన్నోసార్లు చాలా ప్రయత్నాలు చేసి చూశాను ఆయన్ను కోరికల వల్ల బంధించడానికి. ఆయనలో కామవాసనలు లేచి మాత్రమైనా లేవు. ఆయన్ను బంధించడం అసాధ్యం. అందరిలా బంధితుడు కాదు ఆయన, నిత్యముక్తుడు. అలాంటి వాణ్ణెవరైనా బంధించగలరా? బాబు ఏం చెప్పమంటారు? 3 రోజుల నుంచి అంతా గందరగోళంగా ఉంది. ఎవరో ఒక అజ్ఞాత దిగంబర సాధు వచ్చారు, మామయ్యని గదిలో పెట్టి బంధించారు. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అని బ్రాహ్మణితో సహా అందరం చాలా భయపడుతున్నాం. చాలా ఆందోళనగా ఉంది బాబు. మరి మీరంతా ఏం చేస్తున్నారు? నేను మిమ్మల్ని అక్కడ ఉంచింది ఎందుకు? నా గుళ్ళో నా దైవమైన బాబాకి ఇలా జరుగుతుంటే నాకు తెలిసేది 3 రోజుల తర్వాతనా? ఎవరక్కడ? బండి సిద్ధం చేయండి. హరి ఓం. హరి ఓం. తలుపులు తెరవండి. నేనేం చూస్తున్నాను? ఆహా, నేనేం చూస్తున్నాను? నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. ఎంత అద్భుతం! 3 రోజుల్లో నీవు పొందిన నిర్వికల్ప స్థితిని సాధించటానికి నాకు 40 ఏళ్ళు పట్టింది. ఎవరు నాయనా నువ్వు? నువ్వెవరు? నువ్వు సామాన్యుడివి కాదు.
के सब गुरु गुरु ना दिन कुंज कनन चारी जय माधव मन मोहन मोहन मुरली धारी के सब गुरु गुरु ना दिन कुंज कनन चारी जय माधव मन मोहन मोहन मुरली धारी। ఏంటి రొట్టెలు చేస్తున్నావా? పో మూర్ఖుడా, రొట్టెలు చేయడం ఏంటి? నేను మా అమ్మ నామస్మరణ చేస్తున్నాను, నీకేమర్థం అవుతుంది? నెత్తి మీద కిరీటం వదిలి పాదాల చెప్పులు పట్టుకుంటామే. ఎంత బుద్ధిహీనుడివి, ఓ రోజు నీకే అర్థం అవుతుందిలే. అమ్మని తక్కువ చేసి మాట్లాడకు, నీ నిరాకార బ్రహ్మమే మా సాకార శక్తి. అమ్మా అమ్మా అంటూ నువ్వు పిచ్చివాడివైపోతావు, ఇవన్నీ వదిలి పో, ముందెక్కడి నుంచి పో. అమ్మా, అతడికింత కడుపు నొప్పి ఎందుకొచ్చింది? ఓ, తోత నిన్ను అంగీకరించడనా? నువ్వేం అనుకోవద్దమ్మా, పోనీలే, నువ్వు అందరికీ తల్లివే కదా. అబ్బా, ఆ బ్రహ్మజ్ఞానికి దేహంతో ఏం పని? ఈ బాధలు భరించటం కన్నా ఆ గంగలో దేహత్యాగం చేయటం మేలు. నాకిప్పుడు అర్థమైందిలే, జగన్నాటక సూత్రధారిణివి కదా, ఇవాళ కొత్త ఆట ఆడుతున్నావు, అందుకే అలా నవ్వుతున్నావు కదూ. ఇవాళ ఎలా ఉంది ఒంట్లో? అమ్మ మాయ, ఏమని చెప్పను, చచ్చిపోదామని వెళ్ళాను, కానీ చనిపోవటానికి గంగలో నీళ్లు కూడా లేవు. ఇదంతా మీ అమ్మ లీల నాయన, ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు అంగీకరించవనే నీకింత కష్టం, అమ్మ నీకు సత్యదర్శనం చేయించిందిలే. ఇప్పుడు నీ మాటల్ని నేను నమ్ముతున్నాను, పద అమ్మ దర్శనం చేసుకుందాం. పాము ఊరికే ఉన్నా పామే, మెలికలు తిరుగుతున్నా పామే, నువ్వు ఒకటి ఒప్పుకొని మరొకటి ఒప్పుకోపోతే ఎలా? ఆహా, మన తల్లి బ్రహ్మమయి. Oh,
ఇప్పుడు నాకు అర్థమైంది. ఎందుకు నువ్వు నన్ను ఇక్కడ 11 నెలలు ఉంచావు? ఈ జ్ఞానం నేను పొందటానికే నీ తల్లి నన్ను ఇక్కడ నుండి పోనివ్వలేదు. ఇక నన్ను వదిలిపెట్టు. నేను ఎక్కడికి వెళ్ళినా నిన్ను, నీ తల్లిని మరువను. రే హృదయ్, చూడు. ఏమిటి? ఎన్ని రోజుల తర్వాత మన ఊరికి వెళుతున్నాను. నా మనస్సు ఆనందంతో నిండిపోయిందిరా. ఆహా, కామార్పకూరు చూసి ఎన్ని రోజులైందో. అక్కడి ధూళి కూడా ఎంతో పవిత్రమైందిరా. నువ్వు మాట్లాడేదానికి తలాతోక ఉండదు మామయ్య. సరే అయితే ఓ పని చేద్దామా? మధురబాబుతో చెప్పి మూటాముళ్ళే కట్టుకుని సిద్ధంగా ఉండు. నువ్వు ఒక్క మాట చెప్తే చాలు. అమ్మని సిద్ధులు అడగమన్నానా, కానీ నువ్వు చేయలేదు. అయినా ఇప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు? అరే హృదు, సన్యాసి సంచయం చేయకూడదురా. రాజు కొడుకు బిచ్చమెత్తుతాడా చెప్పు. మా అమ్మ రాజరాజేశ్వరి, నేనెవరినో దేహం ఎందుకు అడగాలి? నాకేం తక్కువ? చాలు చాలు, సమర్థించుకోవడానికి ఏదో సమాధానం. సరే, నీకేం కావాలో చెప్పు, సర్ది పెడతాను. ఎక్కువ సమయం కూడా లేదింకా. చివరికి భారం అంతా నేనే మొయ్యాలి. ఏమోయ్, కుశలమేనా? అవును, మీరంతా అలా ఏం చూస్తున్నారు? నిన్నే చూస్తున్నాం, ఇంకెవరిని చూస్తాం? ఆహా, చూడటానికి ఎంత అందంగా ఉన్నావు. లోకమంతా అనేవాళ్ళు గదాయికి పిచ్చి పెట్టిందని. పిచ్చి పెట్టిన వాళ్ళు ఇలా ఉంటారా? అంత పని జరిగింది. అమ్మని చూడలేకపోయానని ఎంత ఏడ్చానో. నోట్లోంచి రక్తం వచ్చేది. రాత్రేదో పగలేదో తెలిసేది కాదు. అవును, అందరినీ చూస్తున్నాను. ఆవిడ కనపడటం లేదే. చూద్దూగానిలే, తనని తీసుకురావడానికి మనిషిని పంపించాం. మొన్న కూడా ఏడుస్తూ అడిగింది. పిన్ని, నేను వింటున్న మాటలన్నీ నిజమేనా అని. లోకులు ఎంతంత మాటలంటారో. వదిలేయి వదిలేయి, ఆ విషయాలేవి నాకు వినాలని లేదు. ఎవరినో పంపారు కదా, ఆమెంకా రాలేదేమిటా అని అడుగుతున్నాను. రే హృదయ్, 4 అడుగులు లేదు చూడరాదు, మెత్త ఇంకా ఎందుకు రాలేదు? నీకెందుకు నాయన అంత ఆతృత? నువ్వు బ్రహ్మచారివి, మనస్సుని అంత చంచలం చేసుకోకు, భక్తి తగ్గిపోతుంది. స్త్రీని దూరంగా ఉంచమని శాస్త్రాలే ఘోషిస్తున్నాయి. చిరాకు పడకు, నాకు ఆమెతో ఉన్న అనుబంధం అలాంటిది. నాకు కాకపోతే ఆమె యోగక్షేమాలు ఎవరికి కావాలి? ఆహా, నా రాక కోసం ఆమె ఎంత ఆశతో ఎదురు చూస్తోందో. ఇంత ఆలస్యంగా వచ్చావేమిటి? నీకోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాను. ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చాను. మీరంతా క్షేమమే కదా? అందరూ క్షేమమే. స్త్రీలు ఒద్దికగా ఉండాలి, లేకపోతే అందరూ చెడుగా మాట్లాడుకుంటారు. మగవాళ్ల సంగతికి వస్తే అది వేరు. నేను ఇంకో మాట చెప్తాను, విను. ఇదంతా నాది నీది కాదు, అంతా భగవంతుడిది. అంతా చేస్తూ కూడా భగవంతుడే చేస్తున్నాడు అనుకోవాలి. ఇతరుల లోపాలు చూడకు, నీలోని లోపాలు చూసుకో. సహనం సహనం సహనం. ఎవరు సహించలేరో వారి జీవితం దుఃఖమయం. పెద్దవాళ్లతో వినయ విధేయతలతో ప్రవర్తించాలి. అందరినీ నీ వారిగా చేసుకొని ప్రేమతో చూసుకో. అప్పుడే నీ సంసారం సుఖంగా సాగుతుంది. అర్థమైందా? ఇదంతా చెప్తున్నానని నాతో మాట్లాడడం మానేస్తావా ఏమిటి? లేదు లేదు, ఎందుకలా చేస్తాను? రామకృష్ణ, భైరవిలా ఉంది. రామకృష్ణుడేడి,
లోపల ఉన్నారు. ఆడదానికి అంత దూకుడు మంచిది కాదు. భక్తి శ్రద్ధలుండాలి. స్త్రీకి సిగ్గే అలంకారం. మేమంటే భైరవి సన్యాసులం. దేశమంతా తిరుగుతూ పోతాం. నీకేమైంది? ఇదిగో, ఎందుకు ఆమెనలా తిడుతున్నావు? ఆమెం చేసిందని పాపం తను నోరన్నా విప్పలేదు. ఏం తప్పు చేసిందా? అసలు ఆమె చేసింది మంచి పనేనా? సన్నిపాత రోగి గదిలో ఊరగాయ జాడి పెడతారా? నీకు తెలుసా, సన్యాసి సాధనావస్థలో స్త్రీని కన్నెత్తైనా చూడకూడదు. ఆమె నువ్వు బాధ పెట్టకు, చాలా సహించింది. ఆమె కోపం వస్తే నా సాధనలన్నీ గంగపాలవుతాయి. తను శారద, చాలా బుద్ధిమతి. నువ్వు ఆమెనేం అనకమ్మా. మామా, నువ్వు పక్కనుండు, నేను ఈ మాటలేం విందల్చుకోలేదు. చూడు, మా అత్తతో చెప్పి నిన్ను బయటికి గెంటించేస్తాను. నువ్వేమనుకున్నా నాకు పర్వాలేదు. నా పేరు హృదయ్, గుర్తుంచుకుని ప్రవర్తించు. నన్ను అవమానిస్తావా హృదయ్? దీనికి నీకు శాస్తి జరగాల్సిందే. నేను ఇతని మంచి కోసం చెప్తే నువ్వు ఇంకేదో అర్థం చేసుకుంటావా? దీనికి ఏదో ఒకటి చేసే తీరాలి. నా సంగతి చూస్తావా? చూసుకున్నాలే. మీ ఇద్దరు ఇలా దెబ్బలాడుకుంటూనే ఉండండి, నేను బట్టలు ఇప్పి ఇక్కడే కూర్చుంటాను. నువ్వు అలా అరుస్తావు ఎందుకురా? రే హృదయ్. ఏంటి? వెళ్ళు, మీ అత్త దగ్గరికి వెళ్ళి చూడు. వదిలే, నేనే వెళ్తాను. ఏమో, నువ్వు ఇవన్నీ పట్టించుకోకు. ఆవిడ భైరవి, బుర్ర ఎప్పుడూ వేడిగానే ఉంటుంది, మతి ఉండదు. అదిగాక నేనంటే చాలా అభిమానం. ఏం చెప్పినా నా మంచి కోసమే చెప్తుంది. ఇగో, నువ్వు కోపం తెచ్చుకోలేదు కదా. నువ్వా హృదయ్, ఎందుకలా విచారంగా ఉన్నావు? ఇదిగో రఘువీరుడికి వేసిన పూలమాల. అదలా ఉంచు, నీతో అటో ఇటో తేల్చుకోవాలని వచ్చాను. అయినా నీకు మా అత్తంటే అస్సలు పడదు. ఎందుకని? మా మామ ఏమన్నా గుమ్మడికాయని పెళ్లి చేసుకున్నా అనుకున్నావా? చూడు భైరవి, నీకు అసలు విషయం చెప్తున్నాను విను. నీకు బతుకు మీద ఏమైనా ఆశలుంటే తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీవు నిజమే చెప్తున్నావు హృదయరామ్. నేనిక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. ఆ రఘువీరుణ్ణి పూజిస్తున్నప్పుడు నాకు అదే విషయం తట్టింది. నాలో ఎంతో పరివర్తన వచ్చింది. ఈ విషయాన్ని నేను ముందు అర్థం చేసుకోలేకపోయాను. ఇక నేను వెళ్ళిపోవటమే మంచిది. నా అహంకారం, గర్వం పటాపంచలైపోయినాయి. ఇక నేను బయలుదేరతాను. నాకు ఏదోలా ఉంది. మీరు ఆమెను ఎంతో గౌరవించారు, ఆదరించారు. అయినా హఠాత్తుగా ఆమె మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. ఆమె ఇక్కడే ఉంటే బాగుండేది. అయితే హృదయకి చెప్పనా మళ్ళీ పిలుచుకురమ్మని? నీకు చాలా కష్టంగా ఉంది కదూ. ఠాకూర్ నమస్కారం. మిమ్మల్ని చూసి ఎన్నేళ్ళయిందో. అమ్మా నమస్కారం. ఏమయ్యా, అంతా బాగున్నారా? లేదు ఠాకూర్, ఇద్దరు పిల్లలకు రోగాలొచ్చి చనిపోయారు. కలరా మలేరియాలతో కన్నుమూశారు. నీకెంతమంది పిల్లలు మొత్తం? ఠాకూర్ నాకు మొత్తం 8 పిల్లలు, అందులో 3 మిగిలారు. అయ్యో పాపం. సరే, భోంజేసి వెళ్దు గాని. ధన్యవాదాలు. ఏమయ్య, విన్నావుగా, నక్కలు కుక్కల్లాగా అంతమంది పిల్లల్ని కంటే ఏమవుతుందో చూసావా? ఎంత దుఃఖమో కదా, అంత హంగామా ఎందుకు? ఇప్పుడు హాయిగా ఉన్నావు, అలాగే హాయిగా ఉంటావు. సంసారం, పిల్లలు అనుకున్నావంటే ఇలా పిల్లలకు అన్నప్రాసంతో పాటు అంత్యక్రియలు కూడా చేయాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది సుమా. పుట్టిన వాళ్ళందరూ చనిపోతారా ఏంటి? అమ్మో, నాగుపాము తోక తొక్కాను రోయ్, నాగుపాము తోక తొక్కాను. అమ్మా, ఏమీ తెలియని ఒట్టి వెర్రిబాగులదనుకున్నాను, కాని అంతా తెలుసు. అందరు బిడ్డలు చచ్చిపోతారా అని ఎట్లా అడుగుతుందో చూడు. ఏ హృదు, హృదు విను 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 హృదు హృదు విను విను మీ అత్త సంగతిరా, చాలా తెలివైంది. ఒక్కసారి కదిలిస్తే చాలు. అయ్యా బాబోయ్, మీ గొడవ నాకేం తెలుసు,
మీ విషయాల్లో నన్నెందుకు లాగుతారు? సరే, ఇవన్నీ కాదు కానీ పంచాంగం చూసి వచ్చాను, అంతా బాగానే ఉంది. మరి మీ అత్తని జయరాం బాటిలో వదిలొచ్చేది ఎవరు? అవన్నీ నేను చూసుకుంటాలే. చూడు, ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి కడుపు నొప్పి పట్టుకుంది. సొంత ఊరే అయినా నీళ్లు పడలేదు. చాలా ఏళ్ళు ఆ ఊళ్ళో లేను కదా, అందుకేమో. అయితే పద, కొన్ని రోజులు పశ్చిమంలోని ఊళ్ళు తిరగద్దాం. గాలి మార్పుతో పాటు తీర్థయాత్రలు కొన్ని చేసినట్లుగా కూడా ఉంటుంది. తీర్థయాత్రలు చేద్దామని ఎంతగానో కోరిక కలిగింది. మీరు వచ్చాక కలిసి వెళ్ళచ్చనుకున్నాను. తీర్థయాత్రలు అవి అంటూ తిరిగితే ఏమొస్తుంది? ఒకచోట స్థిరంగా ఉంటే మనస్సు స్థిమితపడుతుంది. కానీ ఒకటేమిటంటే, నీకిప్పుడు దాని మీద మనస్సు పడింది, ఆ ఊర్లన్నీ చూస్తే గానీ మనస్సుకి తృప్తి ఉండదు. సరే పద, అలాగే తిరిగొద్దాం. ఎక్కడెక్కడికి వెళదాం? నువ్వు ఎక్కడికి వెళదామంటే అక్కడికి. అదే కాశీ, బృందావనం, మధుర, ప్రయాగ. కాశీ? ఎన్నో తీర్థయాత్రలు చేశాం, ఇక నీకు ఒక శాశ్వతమైన ఏర్పాటు చేయగలిగితే నేను నిశ్చింతగా ఉండగలను. నువ్వు నాకేం ఏర్పాటు చేయగలవు చెప్పు. అమ్మ ఇచ్చ ఏదో అదే జరుగుతుంది. చేయడానికి నువ్వెవరివి? నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను ఇలాంటి మాటలు అనకు. నువ్వు చేయిస్తున్నావు, నేను చేస్తున్నాను అను. అందులో అహంభావం ఉండదు. నీ పేరిట ఒక వీలునామా వ్రాసిపోదాం అనుకుంటున్నాను. అలా చేస్తే నీ ఖర్చులకు జరుగుబాటుకు కొంత ఏర్పాటు చేసినట్లుగా అవుతుంది, నాకు తృప్తిగా కూడా ఉంటుంది. ఈ నీ మాటలే నాకు నచ్చవు రాజాబాబు. మీదంతా ఒకటే మాట, విషయాలు విషయాలు. విషయాలు కావవి విషయాలు. తనివి తీరా నీ సేవ చేసుకోవాలని నా కోరిక. అందుకే ఈ ఏర్పాట్లు చేస్తానంటున్నా. లేదు మధుర్, అందులో నన్ను ఇరికించకు. నాయనమ్మా, భవతారిణి నీకు మంగళం చేయుగాక. తీర్థయాత్ర ఎలా జరిగింది? అంతా బాగున్నారు కదా? అందరూ బాగానే ఉన్నారమ్మా. అయితే ఓ మాట, యాత్రలన్నీ బాగా జరిగాయి కానీ నువ్వు నా దగ్గర నుండి ఏమీ గ్రహించకపోతే దానికేమి ఫలితం ఉండదు, నాకు తృప్తి ఉండదు. నాయనా, కావలసినన్నీ నీవే ఇస్తున్నావు కదా, ఇంకా నాకేం అవసరాలుంటాయి? ఒకటే కోరిక నాయన, ఆ గంగమ్మ పాదాల దగ్గర కన్నుమూయాలని ఉంది. అమ్మ భవతారిణి రాత్రింబవళ్ళు ప్రార్థిస్తున్నాను, మీ ఇద్దరూ బాగుండాలని. అదేం కుదరదు. ఇవన్నీ చెప్పి నా మనసు మార్చుకో నాయనమ్మా. తప్పకుండా నువ్వు ఏదైనా అడగాల్సిందే, నేను ఇవ్వాల్సిందే. అలా కాకపోతే నా తీర్థయాత్రలన్నీ నిష్ఫలమే. కాదు కాదు, అంత మాట అనకు నాయన. సరే, కాస్త ఆలోచిస్తాను. చూడు, నువ్వంతగా పట్టుబడుతున్నావు కాబట్టి నాకు 2 పైసలు పొగాకు తెచ్చిపెట్టు, అంతే చాలు. నాయనమ్మా, నువ్విలా కాకపోతే నీకలాంటి బిడ్డ పుడతాడా?
అదిగో పిచ్చోడి పెళ్ళాం. ఏం శారదా, మీ ఆయన విషయం ఏమైనా తెలిసిందా? ఈ ఆడపిల్ల పరిస్థితి చూస్తుంటే చాలా కష్టంగా ఉంది. నాకే ఇలా జరిగితే ఊరేసుకునేదాన్ని. పెళ్ళైన తర్వాత ఎవరైనా పుట్టింట్లో ఉంటారా? చీ, ఊరుకో, భానత్ వస్తున్నారు. శారదని తిడితే ఆవిడ సహించరు. ఏమత్తా, దక్షిణేశ్వరం నుంచి ఏమైనా కబురు వచ్చిందా? అట్లాంటిదేం లేదు, ఉంటే మీకు చెప్పనా? కూర్చో. దక్షిణేశ్వరం నుంచి ఏమైనా కబురు వచ్చిందా? లేదు. నేను చెప్తున్నాను వదినా, నువ్వెంతో భాగ్యశాలివి. నీ అల్లుడెవరనుకున్నావు? సాక్షాత్తు శ్రీకృష్ణుడే. నీకు ఈ విషయం ఇప్పుడు అర్థం కాదులే, ముందు ముందు నీకే అర్థమవుతుంది. వదినా, మా బాధలను ఏమని చెప్పను. శారదను చూస్తే మా కడుపు తరుక్కుపోతుంది. శారదకిన్ని కష్టాలుంటాయని కల్లో కూడా మేమెప్పుడూ అనుకోలేదు. సుఖమే లేదు, దాని భర్త దగ్గరికి వెళ్ళే యోగ్యమే లేదు. మా కష్టాలు ఎన్నేం చెప్పను, ఏమని చెప్పను. ఈ కష్టాలు ఎన్నాళ్ళో. ఊరుకో వదినా, ఈ కష్టాలు ఎంతో కాలం ఉండవు. బాధపడకొదినా, భగవంతుణ్ణి శరణి వేడుకోమ్మా. నువ్వు నమ్మవు గాని నేనేం దర్శించానో తెలుసా? వాళ్ళు సాక్షాత్తు ఆది దంపతులే. అవును,
శారద ఎక్కడా? శారదా? ఆ వస్తున్నా పిన్ని. ఎందుకలా విచారంగా ఉన్నావు? రా కూర్చు. అలాంటి భర్తను పొందటానికి ఎన్నో పూజలు చేయాలి. ఆ కాలంలో శివుడి కోసం పార్వతి ఎంత తపస్సు చేసిందో తెలుసా? ఇది చాలా చిన్న విషయం, దానికే అంత కృంగిపోవాలా? పిన్ని, నలుగురు నానా మాటలు అంటున్నారు. నేనే వెళ్ళి ఆయన్ని స్వయంగా చూసిరానా? నిజమే, నువ్వు వెళితేనే బాగుంటుంది. నేను రామన్నయ్యకి చెప్పి అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఇదిగో విన్నావా? విను విను, భాను చెప్పెళ్ళింది. కామార్పకూర్ ప్రసన్న ఉత్తరం రాసింది శారదను దక్షిణేశ్వరం తీసుకుపోమని. పోయిరండి, మీరు చూసి రావచ్చు. శారద మనస్సు తేలికబడుతుంది. ఏం జరుగుతుందో, అంతా అమ్మ శీతలాదేవి దయ. హరా మా ఇదిగో మధురబాబు సంగతి ఏమైనా తెలిసిందా? నాకెందుకో చాలా ఆందోళనగా ఉంది. ఆ విషయం చెప్పడానికే వచ్చా. నేను రావడానికి వారు వదలలేదు. జగదమ్మ గారే వెళ్ళి రమ్మని పంపించారు. మీరు ఒకసారి వస్తే బాగుంటుంది. అయినా నేనొచ్చి ఏం చేస్తాను? నువ్వు వెళ్ళు. ఏమిటి, ఆయన రాలేదా? చూడు, ఎందుకంత ఆయన్ని కష్టపెడతారు? జగదంబా, ఆయన లీలలు చెప్తూ ఉండు, అవి వింటూ వింటూ ఆయన చరణాల దగ్గర కన్ను మూస్తాను. ఎందుకు ఏడుస్తావు జగదంబా? ఇష్టదైవం దగ్గరికి వెళ్తున్నా. జై రామకృష్ణ, జై రామకృష్ణ. ఏమ్మా, నడవటానికి చేత కావట్లేదా? ఓ, జ్వరం వచ్చిందే. అవునా అన్న, అలసటగా ఉంది. ఇంకా ఎంత దూరం నడవాలో ఏమో, మనం అక్కడికి చేరగలమో లేదో. పడుకో అమ్మా, పడుకో.
ఎవరు ఎవరు మీరు? నేను దక్షిణేశ్వరం నుంచి వస్తున్నాను. ఓ, దక్షిణేశ్వరం నుంచా? నేను అక్కడికే వెళ్తున్నాను, ఆయనకు సేవ చేయడానికి వెళ్తున్నాను. కానీ ఆయన దర్శనం అవుతుందో లేదో, ఈ జ్వరంతో ఇలా మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. అవే మాటలు, నువ్వు దక్షిణేశ్వరానికి తప్పక వెళతావు, వారిని చూస్తావు, వారికి సేవ చేస్తావు. నీకోసమే వారిని అక్కడ ఉంచా. నేనున్నానుగా, ఏమాత్రం దిగులు చెందకు. నిజంగానా? ఇంతకు మీరు నాకేమవుతారు? నేనా? నేను నీకు అక్కనవుతాను. ఓహో, అందుకే నువ్వు వచ్చావు. ఇక్కడికి ఒక ఆవిడ వచ్చింది. ఏది ఆవిడ? నువ్వు చూడలేదా ఆవిడ్ని? ఆమె నాకోసమే వచ్చానని చెప్పింది. చూడు నాన్న, నాకిప్పుడు జ్వరం లేదు. మనం ఇప్పుడు బయలుదేరదాం, తప్పకుండా చేరుకుంటాం. బయలుదేరదామా? భగవంతుడా, నీ దయవల్ల శారద జాగ్రత్తగా దక్షిణేశ్వరం చేరితే ఇక నేను నిశ్చింతగా ఉంటా. చూశావు కదా ఆమె ఎంత చిక్కిపోయిందో. సరైన ఆహారం అది ఏర్పాటు చేయి. ఏమాత్రం అశ్రద్ధ జరగకుండా చూసుకోండి. రే హృదయ్, తను ఉండే చోట అన్ని ఏర్పాట్లు చూస్తున్నావు కదా. అంతా సవ్యంగానే ఏర్పాటైంది. రామ్లాల్ నహబత్లో ఉంటాడు. దిను, కుఠీ విడిదికి వెళ్ళు. దీర్ఘాయుష్మాన్ భవ. లే అమ్మా. ఒరే రామ్లాల్, ఈమెను ఇలాగే నిలబెట్టి ఉంచకు. అయ్యయ్యో, చూడు చూడు శారద ముఖం ఎలా నల్లబడిపోయిందో. వెళ్ళు, గదాయికి చెప్పి అన్ని ఏర్పాట్లు చెయ్యి. పదమ్మా. నువ్వింత ఆలస్యంగా వచ్చావు. నా మధురబాబే గనక బతికుంటే నీకు కావలసినవన్నీ సమకూర్చేవాడు కదా. నా కుడి చేయి పడిపోయినట్లయింది. ఇంకో మాట, నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఆలోచిస్తున్నాను. నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను. నా మీద నీకు సంపూర్ణమైన అధికారం ఉంది. నువ్వు చెప్తే నేను ఈ ఆధ్యాత్మిక జగత్తునంతా వదిలి నీతో సంసారం చేయాల్సిందే. నువ్వు నన్ను సంసారంలోకి లాగాలనుకుంటున్నావా? లేదు, మిమ్మల్ని సంసారంలోకి లాగడానికి రాలేదు. మీరు ఎంచుకున్న సాధనా మార్గంలో సహకరించడానికే వచ్చాను. మీరు ఇప్పటి వరకు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. మీకు సేవ చేయాలన్నదే నా కోరిక. సరిగ్గా చెప్పావు. చూడు, వ్యాకులతో అమ్మని ఇలా ప్రార్థించాను. అమ్మా, నా భార్య మనస్సులో కామభావాన్ని ఒక్కసారిగా తొలగించేయమ్మా అని. అమ్మ నా ప్రార్థన విన్నదన్నమాట. ఇదిగో, ఇదే స్త్రీ. లోకులందరూ భోగ్య వస్తువుగా పరిగణించేది. కానీ గ్రహిస్తే జీవితాంతం దేహానికే బంధింపబడి ఉండాలి. సచ్చిదానందుడైన భగవంతుణ్ణి పొందలేవు. మనస్సు గదిలో చౌర్యం జరగనీయకు. లోపలొకటి బయట ఒకటి ఉంచుకోకు. నిజం చెప్పు, నీకిది కావాలా, భగవంతుడు కావాలా? ఒకవేళ దేహం కావాలనుకుంటే నీ ఎదుటే ఉంది, తీసుకో. నీ కోరిక తీర్చుకో. ఇది ఏమీ అపరాధం కాదు. దాని గురించే కదా ప్రపంచంలో ఎంతోమంది పిచ్చివాళ్ళయ్యేది. నీకు అత్యంత దగ్గరగా ఉంది, గ్రహించవెందుకు? రక్త మాంసాలతో కూడిన దేహాన్ని ఇప్పుడు చూస్తున్నావు. కొన్ని రోజుల తర్వాత ఇదంతా ఎముకలు బూడిదిగా చూస్తావు. ఇందులో ఏముంది? కేవలం అస్థిపంజరం. చూడండి, నన్ను మీరెలా భావిస్తున్నారు? నిన్ను సాక్షాత్తు జగదంబగా చూస్తున్నాను.
జన్మనిచ్చిన తల్లికి ఆ గుళ్ళో ఉన్న తల్లికి అభిన్నంగా చూస్తున్నాను. నీకు కొన్ని విషయాలు చెప్తాను చూడు. భగవత్ సాధన కోసమే ఈ దేహం. చందమామ అందరికీ మామ. ఎవరు పిలుస్తారో వారికి దొరుకుతాడు, అలాగే భగవంతుణ్ణి ఎవరు పిలుస్తారో వారికి లభిస్తాడు. నువ్వు పిలు, నువ్వు కూడా పొందగలుగుతావు. కానీ ఏం కావాలో తెలుసా? వ్యాకులత కావాలి. అర్థమయ్యిందా? వ్యాకులతతో పిలు, అప్పుడే ఆయన వింటాడు. ఆయన మనస్సు చూస్తాడు. మనస్సు మాట ఒకటై ఉండాలి, అప్పుడే సరిగ్గా జరుగుతుంది. నీకు జరుగుతుందిలే. అవునవే, నువ్వింకా ఎంత చేయాలో కదా. నేనొక్కడే ఇంకెంతకాలం చూడను చెప్పు. ఒరే రామ్లాల్, ఇలా విను, ఇవాళ చాలా మంచి రోజు, అమావాస్య. నేను పూజ చేస్తాను. నువ్వు పూజ చేస్తావా? ఇప్పుడేం పూజ చేస్తావు? కాళీ ఆలయంలో పూజ జరుగుతుంది కదా. కాదు కాదు, అదొక పూజలే, మీకు అర్థం కాదులే. గదిలో ఏర్పాట్లు చేయమని దీనికి చెప్పు. పిన్నికి కూడా చెప్పు తను సిద్ధంగా ఉండమని. నేను పిలిచినప్పుడు ఆమెను తీసుకురా. నువ్వు కూడా నాకు అందుబాటులో ఉండు. నీ ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. నువ్వు చెప్పమన్నావుగా, నేను చెప్పుంచుతాలే. నువ్వు చెప్పావు ఇక్కడికి ఎంతో మంది వస్తారని, కానీ ఎవరూ రావడం లేదమ్మా. అమ్మా, ఏమీ తెలియని వాణ్ణమ్మా. అమ్మా, నీ పిచ్చి కుమారుణ్ణి, నిన్ను నమ్ముకున్నవాణ్ణి, మూర్ఖుణ్ణి. నీ మాట తప్ప నేనెవ్వరి మాట విననమ్మా. నిన్నే నమ్ముకున్నవాణ్ణమ్మా. వాళ్ళు నిజంగానే వస్తారంటున్నావా అమ్మా? నేను ఒంటరిగా ఉండక్కర్లేదా అమ్మా? నేను జగత్ కళ్యాణం కోసం నేను భావముఖంలో ఉండాలా? లోక కళ్యాణం కోసమా? లేదు లేదు, నా వల్ల కాదమ్మా. హృదు, ఓ హృదు, హృదు. ఆ మామయ్య, ఏంటి? ఇప్పుడే ఒక దర్శనం కలిగిందో. అక్కడ ఎంత అద్భుతం అనుకున్నావు. అందులో పెద్ద పెద్ద తోటలు, ఇల్లు, అన్నీ తెలిసిన ముఖాలు. పద, అదెక్కడో చూసేద్దాం. వెళ్దామని అడుగుతున్నావు. నీ మనసులో ఒక్కసారి అనిపించిందంటే నిన్ను ఎవరు ఆపగలరు? నువ్వు నిజం చెప్పావురా. చూడు, నీకు రహస్యం చెప్తా విను. ఈ మనసులో అంతా అమ్మే చూపిస్తుంది. మధ్యలో నేనెవరిని, ఓ చదువులేని మూర్ఖుణ్ణి,
అయ్యా, మా మామయ్య మిమ్మల్ని చూడడానికి వచ్చారు. మీ మామయ్య ఎవరు? దక్షిణేశ్వరంలో ఉంటారు. భగవంతునికి సంబంధించిన విషయాలు వినడానికి, మాట్లాడడానికి ఇష్టపడతారు. ఇక్కడ కూడా అలాంటి భగవత్ చర్చ జరుగుతుందని తెలిసి. ఓ, ఎక్కడ ఆయన? అక్కడ బండిలో. తీసుకురండి, తీసుకురండి. అలాగే. అయ్యో రామ, వీరా. నేనెవరో అనుకున్నాను, వీరు మనలా ఉన్నారే. రండి రండి. ఓ, మీ దగ్గర భగవంతుడికి సంబంధించిన విషయాలు వింటానికి వచ్చాను. ఓ అలాగా, కూర్చోండి కూర్చోండి. చూడండి, రాణి రాసమణి మందిరానికి వస్తాడే నారాయణ శాస్త్రి, ఆయన చెప్పాడు మీరు భగవంతుడిని దర్శించారని. అవును, భగవంతుడు ఎలా ఉంటాడు ఆయన గురించి కాస్త చెప్పండి. నేనేం చెప్పగలను, మీరే చెప్పాలి. నువ్వు నా సొంత మనిషిగా భావించి మనసులో మాట చెప్తున్నాను. దేవుణ్ణి చూడటం కానీ విశ్వసించటం కానీ చాలా గొప్ప విషయం. ఎవరికి తెలుసో వాళ్ళు మాట్లాడరు. చూడండి, కాళీ పాదాల దగ్గర ఉన్న శివుడే అన్ని, కాని అలా పడి ఉన్నాడు. ఆమె సర్వం, ఆమె రూపాలు అనంతం. భగవంతుణ్ణి ఏ రూపంలో చూడాలనుకుంటామో ఆయన అదే రూపంలో కనిపిస్తాడు. అందుకే కబీర్ అంటాడు, నిరాకారం మా తండ్రి, సాకారం మా తల్లి అని. మరి ఎవరిని పట్టుకుని ఎవరిని వదిలేస్తా అని చెప్పు. ছড় দর্শনে না পায় দর্শন, কে জানে কালি কেমন ওগো মূলাধারে সহতারে, সদা যোগী করে মনন করে মনন, সে যে ঘটে ঘটে বিরাজ করে ইচ্ছা ময়ের ইচ্ছা যেমন, কে জানে কালি কেমন। আরে হৃদয়, হৃদয় ఎక్కడ నువ్వు? ఇప్పటికే ఆలస్యమైపోయింది, గది శుభ్రం చేయి. ఈరోజు మొట్టమొదటిసారిగా కేసు వస్తున్నాడు, మర్యాదలు చేయాలి కదా. ఆయనకి ఇక్కడంతా కొత్త. వస్తే ఏంటి, నువ్వు స్థిమితంగా ఉండు, అన్ని ఏర్పాట్లు నేను చక్కగా చూసుకుంటాను. ఓ రండి రండి. కూర్చోండి కూర్చోండి. ఇవాళ్ళేంటిదంతా, ముస్తాబై ఉన్నారు, ఏమిటి విషయం? మీరు వస్తున్నారని అన్నీ సిద్ధం చేసి ఇలా తయారై కూర్చున్నా. మరి నిన్ను మెప్పించాలి కదా, అయినా ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు? నేను ఎంత బాధపడ్డానో తెలుసా? అలాగా, నన్ను మెప్పించడం అంత తేలిక పని కాదు. మీరు కాళీగీతం పాడతానన్నారు. అవుతుంది అవుతుంది, అంతా అవుతుంది, తొందరపడతావెందుకు? కాస్త విశ్రాంతిగా కొంచెం సేపు మాట్లాడదాం. అయినా నీకు నేనేం చెప్పాలి, నువ్వే మంచి అనుభవశాలివి, నీలో భోగం త్యాగం రెండూ ఉన్నాయి. అన్నట్లు నువ్వు చాలా బోధలు చేసావు కదా, నాకు కూడా కాస్త చెప్పు, వింటాను. నేనేం బోధ చేయగలను చెప్పండి, నేనింత మాత్రమే చెప్పగలను. ఓ విశ్వపిత, నీ సృష్టి అపూర్వం. ఈ పండ్లు పూలు సకల సౌందర్యాన్ని నువ్వే సృష్టించావు, నన్ను నువ్వే సృష్టించావు. ఓ భగవాన్, నీకు నా ప్రణామాలు. ఓ కేశవ్, ఏమంటున్నావు? కొడుకు తండ్రి సంపదను మాత్రమే కోరుకుంటాడా? పేదవాడైనంత మాత్రాన తండ్రి తండ్రి కాకుండా పోతాడా? అలా అనవద్దు, అసలది పద్ధతి కాదు. బోధలు ఎక్కువ చేయ కేశవ్, వాటి వల్ల ఫలితం ఉండదు. మీరెన్ని చెప్పినా ఎవ్వరూ వినరు, ఎందుకంటే భగవదాజ్ఞ లేని ఉపదేశాలు నిష్ప్రయోజనం. నీకు ఒక కథ చెప్తాను విను. చూడు, కామార్పుకూర్లో హల్దార్పుకూర్ చెరువు పరిసరాల్ని అక్కడ కొంతమంది ప్రజలు పాడు చేస్తుండేవారు. ఎవరు ఎన్ని చెప్పినా హెచ్చరించినా వారు లెక్క చేసేవారు కాదు. చివరికి మేజిస్ట్రేటు రక్షక భటుల్ని పంపి అక్కడ హెచ్చరిక సూచికలు పెట్టాక కానీ ఎవరూ వినలేదు. చట్టం చేస్తే తప్ప దేనికి భయపడరు. భగవదాజ్ఞ లేని ఉపదేశాలకు విలువ ఉండదు. Thank you.
ఇహ సెలవు తీసుకోవా, ఇప్పటికే చాలా మాట్లాడాం. మీరు మా ఇంటికి ఎప్పుడు వస్తారు? నువ్వు నా ఆప్తుడివి, అమ్మ ఇచ్చే ఎప్పుడైతే అప్పుడు వస్తాను. ఇదిగో తలుపు వేసేళ్ళు. చూడు, నిన్న రాత్రంతా నిద్రపట్టలేదు. కొంచెం మొరటగా మాట్లాడానేమో, ఏమీ అనుకోవద్దు. నిన్న వచ్చింది లక్ష్మో ఇంకెవరో అనుకున్నాను నేను. ఎందుకంత నిర్లక్ష్యంగా ప్రవర్తించుంటాను? అయితే ఏమైంది? నేనేమీ అనుకోలేదు, అదేం తప్పు కాదు. అయినా అలా ఎందుకు జరిగిందో, ఇప్పుడు నాకు కాస్త ఊరటగా ఉంది. నేనెంతో బాధపడ్డాను. ఇంకో విషయం, నీకు ఆరోగ్యం ఏమీ బాగున్నట్లేదు. మరి తిరిగి మీ ఇంటికి వెళ్ళిపోలేకపోయావా? రామ్లాల్ రేపు ఇంటికి వెళ్తున్నాడు, నువ్వు వాడితో వెళ్ళకూడదు. రండి రండి, నెమ్మదిగా రండి. ఇలా కూర్చోండి. ఓ కేశవ్, కేశవ్. ఒరేయ్, మంచినీళ్ళు తీసుకురా.
బాగుంది. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? నీకు బాగాలేనప్పుడు అమ్మ కొబ్బరి బండం పంచదార మొక్కున్నాను. మా కేశవ్ లేకపోతే నేను ఎవరితో మాట్లాడాలి అని అమ్మని అడిగాను. మీరు వస్తారని, మిమ్మల్ని చూడాలని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయినా ఈ శరీరం ఏముంది రక్తమాంసాలు తప్ప? మీరు అనుమతిస్తే ప్రార్థన మొదలు పెడదాం. సరే మొదలు పెట్టండి, నేను వింటాను. నువ్వు మా అందరి తండ్రివి, మా అందరికీ సద్బుద్ధినివ్వు. నీకు మా ప్రణామములు. నీ భక్తులందరికీ శుభముగ్గాక. ఓం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఆనందరూపం అమృతం యద్విభాతి శాంతం శివమద్వైతం శుద్ధమపాపవిద్ధం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఏ భగవాన్, మమ్మల్ని అందరినీ నీ భక్తి సాగరంలో ముంచివేయి. నీకివే మా వందనాలు. ఓకేశో, నువ్వేం మాట్లాడుతున్నావు? ఆ నదిలో నిరంతరం నువ్వు మునిగి ఉంటే ఈ అజ్ఞానంలో ఉన్న వీరి సంగతి ఏమిటి? అలా కాకుండా ఇలా అను, నిరంతరం కాకుండా కొద్దిసేపు మునిగి తీరానికి వెళ్తాను. నీ వెనక పెద్ద భారం ఉంది, ఎలా మునగ్గలవు? నేను ఒక అసాధారణ వ్యక్తిని దర్శించాను. అతనిది దక్షిణేశ్వరం. అతని పేరు రామకృష్ణ పరమహంస. అతనిని ఒక్కసారి దర్శించినంత మాత్రానే మనస్సు, బుద్ధి ఆయన పాదాక్రాంతమవుతాయి. ఆయన నోట భగవంతుని మాట తప్ప మరో మాట లేదు. ఆయన అభయప్రదాత. పేదవారు గొప్పవారనే తేడా లేకుండా అందరికీ ఒకే బోధ. మీరు ఎవరైనా ఎక్కడి వారైనా రండి, నేనొక అద్భుత కలశాన్ని కనుగొన్నాను. అది అభయప్రదానం, ఆనందధామం. ఆయన మనకు సమీపంలోనే ఉన్నాడు. ఒక్కసారి దర్శించుకోండి. ఎంత సాధ్యమో అంతా వీరి నుంచి పొందండి. నేను పొందాను. ఆయన ఒక అమృత ఖని. నరేన్ వెళ్ళి వెంటనే వస్తాన్నాడు, ఇప్పటివరకు రాలేదు. మాట మీద నిలబడాలి. అతను మాట మీద నిలబడ్డు. కలియుగంలో సత్యపరిపాలనే సాధన. అర్థమైందా? మీరు అక్కడికి తరచూ వెళుతుంటారు, నా మాటగా ఒకసారి చెప్పండి. అలాగే చెప్తాం. అతను తప్పకుండా వస్తాడు. మీరు పనుల హడావిడిలో ఉంటారని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని అతను సందేహిస్తున్నాడు. అక్కడికి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏముంది? అంతా ఆయన పిచ్చి. కానీ ఆయనపై నాకే విశ్వాసము లేదు. కానీ సరళ స్వభావుడని, మంచివాడని ఇష్టపడి వెడుతున్నాను అని మా స్నేహితులతో అతడు అన్నాడు. ఆయన అంతగా తపన పడుతున్నాడు కదా, ఒకసారి వెళ్ళినంత మాత్రాన ఏమవుతుంది అని మేమంతా చెప్పడంతో సరే రేపు పెడతాను అని నిన్న మాతో చెప్పాడు. బహుశా ఇవాళ నరేన్ రావచ్చులేమో. ఓహ్, నా మీద ప్రేమతో తప్ప నా మాటలు వినటానికి రావట్లేదన్నమాట. నా నుంచి అతడు ఏమీ ఆశించడం లేదన్నమాట. పోనీలే, అతని ప్రేమే అతన్ని ఇక్కడికి వచ్చేలా చేస్తుంది. అతనికి అతనే సాటి. కేశవ శక్తి అణ అయితే నరేన్ శక్తి 18 అణాలు. అతడు గ్రహాల్లో సూర్యుడంతటి వాడు, పెద్ద జలాశయం లాంటివాడు. ఇక మీరు దేవాలయంలోకి వెళ్ళండి. రారా, రా కూర్చో. ఇంత ఆలస్యం చేసావెందుకురా? నాకెన్నో పనులు. మీకెన్నిసార్లు చెప్పాను నా కోసం ఎవరిని పంపొద్దని? అయినా మీరు నా మాట వినరే. నీకేమర్థమవుతుంది? నేనెంత ఆవేదన అనుభవిస్తున్నాను. అమ్మ దగ్గర ఎన్నిసార్లు మొరబెట్టుకున్నాను నరేంద్రుణ్ణి తీసుకురా అని. నువ్వు వస్తావని అమ్మ చెప్పాకే నా మనస్సు కుదుట పడింది. మన ఇద్దరి సంబంధం ఎలాంటిదో నీకెలా అర్థమవుతుందిరా? ఆపండి మీ పిచ్చి మాటలు. పిచ్చికి కూడా ఒక హద్దు ఉంటుంది. మీకది కూడా లేదు. రాత్రి పగలు అమ్మ అమ్మ అంటూ ఉంటారుగా, చూపించగలరా మీ అమ్మ నాకు? గలవా అంటావేమిట్రా? నా ఒక్కడికేనా అమ్మ? నీకు అమ్మే. ఒకసారి పిలిచూడు, అమ్మ నీకు దర్శనమిస్తుంది. నిజం చెప్తున్నాను రా, నీవెలాంటి కళ్ళు అనుకున్నావు? నువ్వు చూడకపోతే ఎవరు చూస్తారు?
ముందు మీరు మీ పిచ్చి చెష్టలన్నీ ఆపి నాకు మీ అమ్మని చూపించండి, అప్పుడే నేను ఇక్కడికి వచ్చేది, మీ మాటలు ఒప్పుకునేది. ఒరే నరేన్, నువ్వు ఈ మాటలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమ్మ నీకు దర్శనం ఇచ్చే తీరుతుందిరా. నేను నిన్ను వదులుకోలేనురా. నరేన్ కోసం ఆలోచిస్తూ నువ్వు పిచ్చివాడు అయిపోతావు అంటున్నాడు హజరా. అలా ఎందుకు అవుతుందిరా? నువ్వు విశ్వనాథ్దత్త కొడుకు అనుకుంటున్నావా? నువ్వు సాక్షాత్తు నారాయణ స్వరూపుడివి. నువ్వు నా కార్యార్థమే అవతరించావు. నీకు తెలుసా, పని అయిపోగానే వెళ్ళిపోతావు. ఏది చూపిస్తా అన్నారుగా, పంచవటికి వెళదాం పద. నువ్వెవరు, ఎందుకోసం అవతరించావు? నేను కాశీ విశ్వనాథుణ్ణి. లోక కళ్యాణార్థమై నీ లీలలో సహాయం చేయడానికి వచ్చాను. నన్ను ఏం చేస్తున్నారు? నాకు తల్లిదండ్రులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అందరూ ఉన్నారు. నన్ను వదిలేయండి, నాకు భయంగా ఉంది, నన్ను వదిలేయండి. ఆహా, అబ్బా, నావన్నీ పిచ్చి చేష్టలు భ్రమలు అంటావా? నాకన్నీ తెలిసిపోయాయిలే. ఒరే, అమ్మ నిన్ను అలంకరించి అన్నీ సిద్ధం చేసి తన కార్యనిర్వహణ కోసం పంపానని చెప్పింది. లేదు లేదు, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి. నరేన్, ఏమైంది? దక్షిణేశ్వరం వెళ్ళొచ్చినప్పటి నుండి నీవు అదోలా ఉంటున్నావు, ఏమిటి సంగతి? దాశరథి, ఏమోరా, నాకంతా గందరగోళంగా ఉంది, ఏం అర్థం కావట్లేదు. ఇవాళకి నువ్వు వెళ్ళిరా, నన్ను ఒక్కడే ఒంటరిగా వదిలే. అరే లేవరా, ఎంతసేపు నిద్రపోతావు? చూడు, ఇక్కడ చూడు, నా హృదయం అంతా తడిగుడ్డ పిండినంత బాధగా ఉందిరా. ఒకసారి వెళ్ళి నరేన్ను పిలుచుకురా. రేయ్, ఈ బాధ నేను భరించలేకపోతున్నారా? ఇంత అర్ధరాత్రి వెళితే అతను వస్తాడా? పొద్దున్న వెళ్తాలండి. దయచేసి వెళ్ళరా, నేను పంపానని చెప్పు. సరే, పోయి చూస్తా. చూడాయి కోథాయ జుడాయి కోథా హోতে আসি কোথা বসে যাই জুড়াই তে চাই. నేను నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను బాబు. నన్ను పరమహంస పంపించారు, నిన్నోసారి పిలుచుకురమ్మన్నారు. మీరు వెళ్ళిపోండి, ఇప్పుడిక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళమంటున్నానా?
నన్ను తరిమేశాడు. మీ పేరు చెప్పగానే మండిపడ్డాడు. ఇక మీదట నన్ను ఎప్పుడూ అక్కడికి పంపకండి. అతను రాలేదా? అమ్మా, వాణ్ణిక్కడ తీసుకురా అమ్మా. నువ్వే చెప్పావుగా అతడు నా కోసమే పుట్టాడని. కేశవ్ కూడా అనారోగ్యంగా ఉన్నాడు. మరి ఇద్దరూ రాకపోతే నాకు తోడెవరమ్మా? నరేన్ కూడా లేకపోతే ఎట్లా అమ్మా? తీసుకురా అమ్మా, నువ్వే తీసుకురా అమ్మా. ఒరే ఒరే, రారా రారా. ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సింది. వెళ్తాను, నేను వెళ్తాను, వెళ్ళి తీరుతాను. Thank you.
అయినా నేను చెప్పాను కదా, రామకృష్ణ పేరు చెప్పగానే కేశవబాబు పరవశించిపోతున్నాడు. ఇప్పుడు బహుముఖాలుగా మన పరమహంస పేరును నలుదిక్కులా ప్రచారం కూడా చేస్తున్నాడు. ఏ పరమహంస అంట పరమహంస, తీసి పక్కన పెట్టు. నేను చేసే పని నన్ను చేయను, నువ్వు వెళ్తే వెళ్ళు. ఆ కేశవుని ప్రచారం చేసుకుంటే చేసుకొని, ముందు నా పని నన్ను చేసుకొని. మనం ఎన్ననుకున్నా కేశవు మాత్రం సాధారణ వ్యక్తి కాదు. ఆయన తేలిగ్గా తీసి పారేయలేం. జనం అక్కడ గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. చూడు, కేశవ ఉద్దేశం మంచిదే కావచ్చు. ఆ పరమహంస దేవుణ్ణి బజార్లో నుంచోబెట్టి అందరికీ పిచ్చెక్కిస్తున్నాడు. నువ్వు పోతే పో, ఆ పిచ్చోడితో నువ్వు కలిసిపో. ఏ లోకంలో ఏమీ చేయలేకపోయావు, కనీసం పరలోకంలో అయినా బాగుంటావు. లే బయలుదేరు. ఓ ఆ పరమహంసను గురించి మీకున్న అభిప్రాయం ఏమిటి? అభిప్రాయాలు గిభిప్రాయాలు నాకేమి లేవు, ఓసారి చూశాను అంతే. కానీ కేశవ మాటలను బొత్తిగా కొట్టి పారేలేం. అయినా ఓసారి చూసొస్తే పోలే పద. అయితే ఏదో ఒకరోజు అనుకొని వెళ్దాం. ఇప్పుడు దాకా పోదాం అన్నావు, సరే పోదాం పద అంటే చెస్. సరే నేనే వెళ్తాను. ఇప్పుడా ఈ పరిస్థితుల్లోనా, ఈ స్థితిలో వెళ్తే ఏమైనా ఉందా? ఇది నా నిజమైన స్థితి దేవేందర్. ఇంతకన్నా మంచి స్థితిలో నన్ను ఎప్పుడైనా చూసావా? నేను బాగ్బజార్ గిరీష్. ఆ విషయం మర్చిపోక, నేను ఇప్పుడే వెళ్తాను. ఎవరు లోపల? నేను గిరీష్. ఏ ఇక్కడ ఎవరో కనబడలేదు, ఎవరు లేరా? హరి బోల్ 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 హరి బోల్. రే రామ్లాల్, కలకత్తా నుంచి ఎవరో బాబు వచ్చాడు, కూర్చోబెట్టు. మీరేమి అనుకోలేదు కదా? అవును, ఆయనేం మనం తాగుతారు, అలా తోలుతున్నారు. నేనే పెద్ద తాగుబోతున్నా. అరే బాబా, నన్ను మించిపోయాడు. చెప్పు బ్రదర్, ఇదేం సరుకు? మొన్మతలే మతలే కొరే మొదమతలే మతలే బోలే सुरापन को दीने जमे सुधा खाई जा काली बोले.
ఇదంతా ఆయనకి మామూలే. సంధ్యవేళ భగవన్ నామం చేస్తారు, అమ్మ నామం చెప్తే ఇలా అవుతుంది. దాంతోనే అంతమత్తు వస్తుందా? దేవేంద్ర బాబు వచ్చాడు. పంపించు. ఏంటిది, ఏం చేస్తున్నావు? మొన్న చెప్పావు ఇదంతా వదిలేస్తానన్నావు, మళ్ళీ తాగుతున్నావు. లే, థియేటర్కి పోదాం. దేవేంద్ర, ఏమన్నా? ఇలా నన్ను ఎప్పుడూ చూడలేదు కదూ. ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఎంతో తాగాను, మత్తెక్కట్లేదు. చూస్తున్నావుగా ఇవన్నీ, అయినా మత్తెక్కడం లేదు. నువ్వు వస్తావా నాతో? ఆయన చూపిస్తాను. ఏమీ లేదు, బికారి బ్రాహ్మడు, కానీ మత్తులో పేకలదాకా మునిగిపోయి ఉన్నాడు. అతను అంటాడు, అమ్మను స్మరిస్తేనే నేను ఇలా అయిపోతాను అంటాడు. నీకో నిజం చెప్పనా దేవేందర్, నేనింత తాగుతానా? నా అడుగులు స్థిరంగా పడతాయి. కానీ ఆయన్ని చూశాను, తోలుతున్నాడు. నేనేం చూస్తున్నానో తెలుసా? అదే ముఖం మళ్ళీ మళ్ళీ నా ముందుకు వస్తుంది. లేదు, నువ్వు వెళ్ళు, నేను రా, నువ్వు వెళ్ళు. నన్ను ఈరోజు ఎందుకు మోసం చేసావు ప్రియా? ఈ భూమి మీద ఎవరిని నమ్మడానికి లేదు, కానీ నువ్వు మాత్రం అంత అవిశ్వాసివి కాదనుకో. మరి ఈరోజు ఎందుకు? లేదు లేదు, ఇప్పుడు నిజంగా నిష ఎక్కింది. ఇదే నిజమైన నిష. అదే ముఖం మళ్ళీ మళ్ళీ నా ముందుకు వస్తుంది. ఇదిగో నేను వచ్చేసా.
నీతో తాడోపీడో తేల్చుకోవడానికి వచ్చేసా. ఇగో మీరందరూ వెళ్ళిరండి. రామ్లాల్, బండిలో ఉన్న బాబు సామాన్ లోపల పెట్టు. నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడున్నావో కనిపించట్లా. నేను నా ఇంట్లో కూర్చుని ఫుల్గా తాగుతున్నాను, మధ్యలో నువ్వెందుకు వచ్చావు? అంత తాగానా? అస్సలు నిషా ఎక్కట్లేదు ఎందుకు? ఇప్పుడు నాకు నిషా కావాలి. ఆ మత్తులో మునిగిపోవాలి. ఆ నిషా కావాలి నాకు ఇప్పుడు. ఇంకెవరికైనా కాకపోవచ్చు, నాకు మాత్రం నువ్వే భగవంతుడివి. నాకు నీ పాదాల దగ్గర ఆశ్రయం కావాలి. అదే జరిగిపోతున్నావెందుకు? నేను పాపినానా? అలా అనద్దు. పాపి పాపి అన్నావంటే పాపాత్ముడివే అయిపోతావు. ఈ బాగ్ బజార్ గిరీష్ గురించి ఎవరికి తెలీదు, ఎవరు ద్వేషించరు. నేనెన్నో పాపాలు చేశాను. ఆ గంగను చూస్తున్నావుగా, ఆ నీళ్లు మొత్తంతో కడిగినా నా పాపాలు పోవు. భగవన్నామాన్ని ఒక్కసారి జపిస్తే పాపం నీ దగ్గరికి కూడా రాదు. నువ్వు పాపాత్ముడు ఎలా అవుతావు? ఏమన్నా నేను పాపిని కానా? కాదు. నువ్వు చెప్తున్నావా నేను పాపిని కానని? గిరీష్, నువ్వు అమ్మకు చెందిన భైరవి, ఒక్కసారి అమ్మను పిలవచ్చు కదా. నీ పాపాలన్నీ కడిగేసి నిన్ను తన ఒళ్ళోకి తీసుకుంటుంది. ఆమె కరుణామయి. అంత పెద్ద దూదికుప్ప కూడా నిప్పు కణిక తగలగానే మండిపోతుంది. గిరీష్, మనఃపూర్వకంగా అమ్మని ఎందుకు పిలవు? చూడు, ఆ పిలవడాలు గెలవడాలు మధ్యలో నన్ను లాక్. అవన్నీ నాతో కుదిరేయి కావు. నువ్వే నా కోసం ఏమైనా చేసేయకూడదు. ఎందుకు కుదరదు? ఆ జగాయి మదాలను ఉద్ధరించింది నువ్వేగా. నా సంగతికి వచ్చేసరికి ఎందుకు కుదరదు అంటున్నావు? నాకు తెలుసు, నాకు తెలుసు. యహంలోనూ పరంలోనూ సాక్షాత్తు ఆ భగవంతుడు నాకు నువ్వే. ఓరడిల్లు ఓరడిల్లు, ఏమిటి రోజులో ఒక్కసారైనా అమ్మనామాన్ని జపించలేవా? నేనెప్పుడు ఎక్కడ పడి ఉంటానో తెలీదు. రాత్రి ఏదో పగలేదో నాకే తెలీదు. ఇక అమ్మని నేనెలా స్మరించను? నా వల్ల కాదు, నా వల్ల కాదు, కాదు, కాదు. ఆ మాత్రం కూడా చేయలేవా? అయితే ఓ పని చెయ్యి, ఒకాల్తా తెలుసా, మైనర్ సంరక్షణలాగా నీ ఒకాల్తా నాకిచ్చేసి, నీ తరఫున నేను చేస్తాను అమ్మనామ జపాన్ని. నీ తరఫున అన్నీ చేయటానికి ఒకరున్నారని తెలిసి నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. బావుందా? ఇచ్చేయగలవు కదా? ఇది చేయగలను. ఇప్పుడే తీసేసుకున్నా వకాల్తా. బాగా ఆలోచించి చెప్పు. ఇక మేట నువ్వు చేయటానికి ఏమీ ఉండదు. చేయాల్సిందంతా నేనే చేస్తాను, సరేనా? మరి నేనేం చేస్తుండాలి? ఇన్నాళ్ళు ఎలాగున్నావో అలాగే ఉండు. తిను, తాగు, తిరుగు. మరి తాగుడు, థియేటర్ అన్నీ వదిలేసేయాలా? లేదు లేదు, అవన్నీ ఎందుకు వదిలేయాలి? అవన్నీ బాహ్య విషయాలు. అవసరమైనప్పుడు అమ్మే అన్నీ వదిలేయిచ్చేస్తుంది. నీలో ఎంతో భక్తిభావం ఉంది, అది నీకు తెలియదు. ఎందుకు భయపడతావు? ఇప్పుడు ఎలా ఉన్నావో ఇక ముందు అలాగే ఉండు. ఎక్కడా మా శారదమ్మ? ఎక్కడా? ఆ పిన్ని. ఏమ్మా అంత కంగారుగా రమ్మని కబురు పెట్టావు, ఏమైంది సంగతి ఏంటి? కూర్చోండి, చెప్తాను.
ఇది రామ్లాల్ రాసిన ఉత్తరం. అబ్బా ఎంత బాగా రాశాడో చూడు. ఇక్కడ క్షేమం, అక్కడంతా క్షేమం అని తలుస్తున్నాను. శారద ఎలా ఉందో ఏమిటో, ఆమె ఎలా ఉన్నా, ఆమె లేనిదే నాకు ఎవరు ప్రేమగా వండి పెడతారు. ఆమెను వీలైనంత త్వరగా రమ్మని రాయి. పిన్ని, నాకు మనసులో ఎలాగో ఉంది. ఈ హృదయ కాళికాలయం వదిలి వెళ్ళాడు, ఇప్పుడు నేనేం చెయ్యను? ఇంకేం చేస్తావు, వెళ్ళు. ఒంట్లో బాలేదు, రమ్మని రాశాడు కదా. కానీ మరి ప్రయాణం ఏర్పాట్లు ఎవరు చేస్తారు, దాని గురించే ఆలోచిస్తున్నాను. నువ్వింకా ఆలోచించాల్సిందేముంది, నేనింకా చావలేదు కదా. నువ్వు సామాన్లన్నీ సర్దుకుని ఉండు, కలకత్తా ఎవరైనా వెళ్తున్నారేమో చూస్తాను. ప్రసన్నమై ఉన్నంతకాలం నువ్వింకేమీ ఆలోచించక్కర్లేదు. గదా అంటే నాకెంత ప్రాణమో నీకు బాగా తెలుసు. అరే సాధ్యమైతే నేనే వచ్చేదాన్ని, అయితే అంత భాగ్యం నాకెక్కడా. ఏమాయ్, కేశవ్ ఎట్లా ఉన్నాడు? వారి ఆరోగ్యం ఏం బాగోలేదు. కొన్నాళ్ల నుంచి వారు అంటున్నారు ఇక మిమ్మల్ని కలవడం సాధ్యం కాదని. మీరోసారి వెళితే బాగుంటుంది, అది చెప్పడానికే వచ్చాను. కేశవుని పెనుగాలి కమ్మేసి ఇక ఆ శరీరం నిలవదు. ఇంతకన్నా నేనేం చెప్పలేను. అమ్మ ఇచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది. కేశవుని ఆ స్థితిలో నేను చూడలేను. రామనామం జపించమని చెప్పు. మా, మధురు వెళ్ళిపోయాడు, కేశవ్ కూడా వెళ్ళిపోయాడు, ఇక నాకు తోడెవరమ్మా? నాకు ఆరోగ్యం బాగాలేదు. అమ్మా, గిరీష్, నరేన్ ఇద్దరికీ శక్తులు ప్రసాదించు. వాళ్ల మాటల్ని అందరూ అంగీకరించేలా చెయ్యి. ఏంటమ్మా, నీ మెడ ఏమిటి అలా వంగి ఉంది? దెబ్బేమైనా తగిలిందా? అర్థమైంది, పడవ శిథిలమైపోయింది. ఆనందపు సంత ముగిసే వేళయింది. పాటగాళ్ళు వచ్చారు, బాగా ఆడారు, పాడారు, అందరూ వెళ్ళిపోయారు. అబ్బా, నా వల్ల కావటం లేదు. మీరు తినకపోతే దేహం ఎలా నిలుస్తుంది? తినలేకపోతున్నాను, గొంతులో ఈ పక్క చాలా నొప్పిగా ఉంది, అందుకే తినలేకపోతున్నాను. నాకేమైందో చెప్పవు. మీకేమీ కాలేదు, తినండి, మీకంతా తగ్గిపోతుంది. నయమైపోతుందని చెప్తున్నావా? ఖాళీ దేవాలయానికి వెళ్ళి చూశాను, అమ్మ మెడ వంగి ఉంది, అక్కడ గాయమైంది. నాకు చాలా బాధగా ఉంది, నాకు కూడా అలాగే అవుతుందేమో. నాకు అలా అవ్వదు కదా. అలా అనకండి, మీకేం జరగదు, అంతా అమ్మ ఇచ్చానుసారమే జరుగుతుంది. మీరలా అనకండి, సరేనా? చూడు నరేన్, ఆయన చాలా బాధపడుతున్నారు, వెంటనే మనం ఏదో ఒకటి చేయకపోతే చాలా కష్టం అవుతుంది. నేను అదే అనుకుంటున్నాను. కలకత్తా తీసుకెళ్ళి మంచి డాక్టర్కి చూపిస్తే బాగుంటుంది, ఇంకా ఆలస్యం చేస్తే మంచిది కాదు. సరే, మనం ఒకసారి సురేన్ బాబు, రాంబాబులతో సంప్రదిస్తే బాగుంటుందేమో. ఈరోజు కాస్త మెరుగ్గా ఉంది ఆరోగ్యం. మీరు నా కోసం ఎంతో చేస్తున్నారు. చూడండి, దీంట్లో నా స్వార్థం కూడా ఉంది. మీతో మాట్లాడుతుంటే ఎంతో ఆనందం కలుగుతుంది.
మిమ్మల్ని పొగుడుతున్నాను అనుకోకండి. నేను చాలా ముక్కుసూటి మనిషిని. మా నాన్న తప్పు చేసినా చెప్పడానికి వెనుకాడను. ఈ ముక్కుసూటిదనమే నాకు చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. నేను అదే విన్నాను. కానీ ఇన్నాళ్ల నుంచి ఇక్కడికి వస్తున్నావు, అలాంటిది ఎప్పుడూ జరగలేదే. ఈ విషయంలో మనిద్దరం ఎంతో అదృష్టవంతులం. నిజం చెప్పాలంటే అర్థం లేని మాటలను ఈ మహేంద్రనాథ్ సర్కార్ సహించడు. మీరు జాగ్రత్తగా ఉండండి, అవన్నీ పట్టించుకోకండి, మీ ఆరోగ్యం చూసుకోండి. మందులు బాగానే పనిచేస్తున్నాయి కదా? మీ హోమియోపతి వైద్యం బాగానే పనిచేస్తుంది. ఈ వైద్యంలో రోగి లక్షణాలను శాస్త్రంతో పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది. పాశ్చాత్య సంగీతంలాగా పాఠాన్ని చూసుకుంటూ సంగీతం పాడినట్లన్నమాట. ఎంత వింత, నేను మూర్ఖుణ్ణి, అయినా ఎంతోమంది పండితులు నన్ను చూడ్డానికి వస్తారు. ఎంత ఆశ్చర్యమో చూడు, అంతా భగవంతుడి లీల. అవును మహాశయ, మీకు ఇలా జరుగుతుందా? రాను రాను అనుకుంటూనే ఏదో శక్తి నన్ను ఇక్కడికి లాక్కొచ్చేస్తుంది. నా అనుభవంలో ఇలా జరిగింది. లేదు లేదు, అలాంటిదేం లేదు. కానీ నాకేదో చక్కగా అనిపిస్తుంది. ఇలా భగవంతుడిని గురించి చెప్పే వ్యక్తిని ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు. నేను చూసింది చెప్తా. తనను తాను గొప్పగా చెప్పుకుంటూ ఇతరులను తక్కువ చేసేవారే అందరూ. ఇదిగో రాముడు ఒక్కడే, కానీ ఆయన నామాలు అనంతం, కొలను గట్లు ఎన్నో ఉంటాయి. హిందువులు ఒక ఘట్టంలో నీళ్లు తోడుకుంటూ జలం అంటారు, ఇంకోవైపు ముస్లింలు అదే నీటిని పానీ అంటారు, మరోవైపు క్రిస్టియన్లు వాటర్ అంటారు. ఎన్ని మతాలో అన్ని మార్గాలు, భగవంతుణ్ణి చేరటమే అందరి గమ్యం. చూడు ఎంత సరళంగా సుందరంగా చెప్పారో. మీరు స్వయంగా అన్నీ అనుష్ఠించారు, అందుకే మీ మాటలు మనస్సుకి ఇలా హత్తుకుంటున్నాయి. అయితే నాకు విషయం అర్థం కావట్లేదు బాబు. కేవలం భక్తి పూజ అని చెప్పు, ఒప్పుకుంటాను. కానీ అనంతుడైన భగవంతుడు మానవ శరీరం ధరించడం ఏమిటి? ఇదంతా నమ్మశక్యంగా లేదు. మిమ్మల్ని వీళ్ళందరూ కలిసి ఒక అవతార పురుషుణ్ణి చేశారు. డాక్టర్ బాబు, మన ఇష్ట ప్రకారం అవతార పురుషుణ్ణి ఎవరూ తయారు చేయలేరు. మనుషుల మధ్య ఈశ్వరుని అసాధారణ శక్తి ప్రకాశం సంభవమే. ఎవరిలో ఆ శక్తి ప్రకాశిస్తుందో వారే అవతార పురుషులు. పాశ్చాత్య విద్య ప్రభావం వల్ల మీలాంటి వాళ్ళకి ఈ విషయం అర్థం కావడం అసంభవం. నేను చెప్తున్నాను, ఈయన అవతార పురుషుడు, భగవంతుడు. అందుకు ప్రమాణం ఏమిటి? ప్రమాణమా? తర్క వితర్కాలతో ఇది అర్థం కాదు, దానికి అనుభూతి కావాలి, అకుంఠిత విశ్వాసం కావాలి. డాక్టర్ బాబు, నన్నే చూడండి. మొన్నటి వరకు పక్క తాగుబోతూ తిరిగిపోతాయన్న ఈ గిరీష్ను చూడండి, అదుగు అతను చూడండి. సందేహాలు పుట్టగా పూర్తిగా తిరుగుబాటు ధోరణిలో ఉండే అతను సంశయాలన్నీ తీరిపోయి ఎంత ప్రశాంతంగా మారిపోయాడో చూడండి. ఎంతకంటే గొప్ప ప్రమాణాలు కావాలా మీకు? ఇతను ఇక్కడి వాడే. ఇతను చాలా సరళమైన వాడు, అన్ని విషయాలు బాగా అర్థం చేసుకున్నవాడు. చూడు, నా గురించి చాలా విన్నావు కదా, నీకేమనిపిస్తుంది? మీరు సాక్షాత్తు నారాయణ స్వరూపులే అనిపిస్తోంది. మరి నాకు ఈ జబ్బెందుకు వచ్చింది? అది మీ ఇచ్ఛానుసారమే. భగవాన్ లీలలు ఎవరు అర్థం చేసుకోగలరు? నువ్వు అర్థం చేసుకున్నావా? అయితే ఇవన్నీ రాసిపెట్టు, అదే నీ పని. Amar ko to dine habe she premo shankar ami hole purno kam bolbo harina ye purno kaam.
সুধার আমার কত দিনে হবে সে প্রেম সঞ্চার কবে হবে আমার শুদ্ধ প্রাণ মন কবে যাব আমি প্রেমের বৃন্দাবন সংসার বন্ধন হইবে জানে যাবে লোচন আধার আমার কত দিনে হবে সে প্রেম কবে যাবে আমার ধর্ম করম কবে যাবে জাতি কুলের ভরম কবে যাবে ভয় ভাবনা শরম পরিহরি অভিমান লোকাচার মাখি সর্বাঙ্গে ভক্ত পদ ধূলি স্কন্ধে লয়ে তীর বৈরাগেরি ঝুলি শিব প্রেম বাড়ি দুই হাতে তুলি অঞ্জলি অঞ্জলি প্রেম যমুনা বলো ঠাকুর কত দিনে হবে সে প্রেম সঞ্চার ఆహా ఎంత అద్భుతమైన గాత్రం. ఈ వయసు పిల్లలకి ఆధ్యాత్మికత రావటం అనేది చాలా ఆనందంగా ఉంది. జనులంటారు అద్వైత గోస్వామి కోసం గౌరాంగ నితాయిలు వచ్చినట్టుగా ఇక్కడ కూడా ఇదంతా ఇతని కోసమే. చూస్తుంటే నాకు అనిపిస్తోంది వీరిని కలకత్తా బయట ఎక్కడైనా విశాలమైన స్థలంలో ఉంచటం మంచిది. ఇక్కడ ఉంచకండి. నొప్పి ఎక్కువగా ఉంది. ఈ శరీర బాధల నుంచి ఎవరు తప్పించుకోలేరు. నరేన్ నరేన్ ఈ బాధ భరించలేకుండా ఉన్నా. ఈ స్థితిలో కూడా ఈయన అవతార పురుషుడని చెప్తే నేను నమ్ముతాను. నరేన్ ఇంకా సందేహమా?
త్రేతాయుగంలో రాముడెవరో, ద్వాపరంలో కృష్ణుడెవరో, అతడే ఈ రామకృష్ణుడు. ఇది నీ వేదాంత ప్రకారం కాదు, అక్షర సత్యం. ఇలారా, ఎరా, ఎందుకలా విచారంగా ఉన్నావు? నేనేం సాధించాను? నా గురించి మీరు ఎంతో గొప్పగా చెప్పారు అందరికీ. అన్నీ వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నీవు నీకోసమే ఎందుకు ఆలోచించుకుంటావు? నీకో మాట చెప్తాను, ఎక్కడ ఏమీ లేదు, అంతా ఇక్కడే ఉంది. ఈసారి తన రాజ్యానికి రాజు మారువేషంలో వచ్చాడు. నాకు ఈ మాటలన్నీ మనశ్శాంతినివ్వు. నాకు సమాధి స్థితి కావాలి. రాత్రి పగలు ధ్యానంలోనే గడపాలనుకుంటున్నాను. ఎందుకంత అల్ప విషయాల గురించి మాట్లాడతావు? సమాధి లాంటి అల్ప విషయాల గురించి మాట్లాడతావు? అవన్నీ ఏపాటివి? నువ్వు మహావటవృక్షం లాంటి వాడివి. అది ఎంతో మందికి ఛాయనిచ్చే ఆశ్రయమవుతుంది. అది స్పష్టంగా చూస్తున్నాను. ఏ అమ్మ నాకు ఎన్నో సిద్ధులు ఇచ్చింది, నీకవి కావాలా? వాటితో భగవత్ సాక్షాత్కారం అవుతుందా? అవును, అవన్నీ నీ పనులకు సహకరిస్తాయి అంతే. అయితే అవేవి నాకు అవసరం లేదు. గంగాజలం తీసుకురా. కూర్చో. నేను ఫకీర్నైపోయా. ఈరోజు నుంచి నీవు అమ్మ కార్యాన్ని నిర్వర్తిస్తావు. ఇప్పుడు నా దగ్గర ఏమీ మిగలలేదు. నేను పూర్తిగా భిక్షగాణ్ణైపోయాను. ఏమండి, లేస్తారా? కొంచెం తినండి, వేడివేడిగా ఉంది, చాలా బాగుంటుంది. తినటమా? ఇక నేనేమి తినలేకపోతున్నాను. ఈ నోటి ద్వారా తినటం ఇక సాధ్యం కాదు. ఇక మీదట వేలాది నోళ్ల ద్వారా నేను స్వీకరిస్తాను. దయచేసి నా చిత్రపటాన్ని తీసుకురా. అలాగే కొన్ని పూలు కూడా తీసుకురా. ఇది నీ దగ్గర భద్రపరచు.
రాబోయే రోజుల్లో ఇది అందరి ఇళ్లలో పూజలు అందుకోవటం స్పష్టంగా చూస్తావు. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణీ అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. రామకృష్ణాయ తే నమః.